పల్లెటూర్లలో ఫారెస్ట్ ప్రాంతాలలో ఎక్కువగా ఈ వెదురు చెట్లు కనిపిస్తాయి. చెట్లను వెదురు కంప, కాకి వెదురు అని తెలుగులో వివిధ రకాలుగా పిలుస్తారు. కొన్ని పల్లెటూర్లలో వాడుక పేరుతో వెదురు భూమి అని ఒకే దగ్గర గుబురుగా ఇలా ఉంటే వాటిని అలా పిలుస్తారు. ఫ్రెండ్స్, ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఒకే రకానికి చెందిన వెదురు ఒకేసారి పూతకొస్తాయి. ఈ వెదురు బొంగులను ఎక్కువగా మేదరవారు మరియు రైతులు వ్యవసాయ పనిముట్లకు, పశువులకు, నిత్య వసతి పాకదొడ్లకు రైతులు వినియోగిస్తారు. అదేవిధంగా మేదరవారు బుట్టలు, గంపలు కానివ్వండి, నిచ్చెనలు, చాటలు, విసనకర్రలు, అల్లికలుగా వివిధ రకాలుగా తయారు చేయడానికి వినియోగిస్తారు. అలాగే వెదురు పూత నుంచి వచ్చే గింజలను, వెదురు బియ్యమును పిండిగా చేసి ముందువారు రోగాలు రాని రుచులకు, పెద్దవారు రోళ్ళు పొత్తర్లు అంటే తిరగలి, దీన్ని వెదురు చెట్టు అని కూడా అంటారు. ఇది గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఇది మన నవగ్రహాల్లో బుధ గ్రహానికి చెందింది. బుధుడు వ్యాపార వృద్ధి కారకుడు కావడం వలన ఇది వ్యాపార సంస్థల్లో ఉంచితే వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది. వ్యాపార సంస్థల్లో నరదృష్టికి, ఆకర్షణకు, వ్యాపారాభివృద్ధికి చాలా మంచిది. విద్యకు, వాక్శుద్ధికి బుధుడు కారకుడు. పిల్లలు చదువుకునే టేబుల్ దగ్గర ఉంచితే మంచి తెలివితేటలు, చదువుపై శ్రద్ధ, సరైన సమయంలో అనగా పరీక్ష సమయాల్లో గుర్తుకొచ్చే ఆలోచనలు, క్రియేటివిటీ, మంచి వాక్పటిమ కలిగి భావ ప్రకటన చేయగలరు. వెదురు మొక్క పెరుగుదలను ప్రత్యక్షంగా చూడటం వలన మనలో కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనే భావన కలుగుతుంది. ఇంటిలో ఏవైనా వాస్తు దోషాలు ఉన్నా వీధిపోటు ఉన్న ఇంటిలో సింహద్వారానికి ఎదురుగా ఉంచితే వీధిపోటు, చిన్న చిన్న వాస్తు దోషాలు, నరదృష్టి, కనుదృష్టి, చెడు ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని కలిగించి మంచి అన్యోన్యత, ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు కలిగి ఎప్పుడూ సుఖశాంతులు, ధనాభివృద్ధితో ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఈ వెదురు మొక్కలు రకరకాల ఆకృతుల్లో రూపొందించిన గాజు మట్టి పాత్రల్లో ఉంచి తూర్పు, ఉత్తర, ఈశాన్య దిక్కుల యందు ఉంచి అప్పుడప్పుడు నీటిని మారుస్తూ ఉండాలి. వెదురు మొక్కలను గృహాలంకరణలో భాగంగా చాలా మంది తమ ఇళ్లలో ఇండోర్ మొక్కలుగాను పెంచుకుంటున్నారు. వెదురు మొక్కలకు లక్కీ ప్లాంట్స్ గా అభివర్ణించుకుంటున్న పలువురు ఆ మొక్కలను ఇళ్లలో పెంచితే ధనబలం పెరుగుతుందని విశ్వసిస్తున్నారు. ఇలా వ్యాపించడంతో ఇళ్లలోనే కాదు, ఆఫీసుల్లోనూ, దుకాణ సముదాయాల్లోనూ ఎక్కడ చూసినా ఈ మొక్కలే దర్శనమిస్తున్నాయి. వెదురు మొక్కలకి బియ్యం వస్తాయా? ఆశ్చర్యంగా అనిపించినా ఇది పచ్చని ఆ చెట్టంత నిజం. పైగా వాటిల్లో పోషకాలు, ఔషధ గుణాల శాతం కూడా ఎక్కువ. అవి తింటే రక్తంలో చక్కెర శాతం పెరగదు, కీళ్ళనొప్పులు కూడా రావు. అలాంటి ఆ వెదురు బియ్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వరి ఎలా పండుతుందో మనందరికీ తెలుసు. కంకులు వచ్చి వడ్లు తయారవగానే మొక్క దాదాపు ఎండిపోయే స్థితికి వచ్చేస్తుంది. ఒక్క వరి కాదు, గోధుమ, జొన్న, సజ్జ ఇలా ధాన్యాలకు సంబంధించినవి ఏవైనా కానీ గింజ కట్టగానే మొక్క ఎండిపోతుంది. గడ్డి మొక్కలు ఏవైనా అంతే. కంక వచ్చిందంటే మొక్క జీవిత కాలం అయిపోయినట్లే. వెదురు కూడా గడ్డి జాతికి చెందిన మొక్కే. అందుకే అది పూసింది, కంకి వేసింది అంటే మొక్క చనిపోయినట్లే. అయితే అది సాధారణంగా పూయదు, పూసిన దాదాపు 100 ఏళ్లకు పూస్తుందట. అడవుల్లో బతికి గిరిజనులు కూడా తమ జీవిత కాలంలో వెదురు పూతను చూడడం చాలా అరుదు. అది ఎప్పుడు పూస్తుందనేది వాళ్ళకి తెలియదు. కొన్ని వెదురు జాతులు మాత్రం 40 నుంచి 60 సంవత్సరాలకు ఒకసారి పూస్తుంటాయి. అప్పుడు పండిన ధాన్యాన్ని ఎంతో జాగ్రత్తగా సేకరించి వండుకుని తింటుంటారు గిరిజనులు. అవి ఎప్పుడో ఒకసారి తప్ప దొరకనివి. పైగా బలమైన ఆహారం అని వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు దాచుకుని మరీ తింటుంటారు. కొందరు అధిక ధర కోసం చుట్టుపక్కల వర్తకులకు విక్రయిస్తారు. ఆ విధంగా ఆ వెదురు బియ్యం రహస్యం బయటకు వచ్చి సంతాన సాఫల్యత కోసము పోషకాహారంగాను వెదురు బియ్యాన్ని తింటారని తెలిసింది. ఇవి ఒకలాంటి రుచితో తీయగా ఉంటాయట. వరి, గోధుమల్లో కన్నా వెదురు బియ్యంలో ప్రోటీన్లు, పీచు ఎక్కువ. పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలమే. విటమిన్ B6 సమృద్ధిగా ఉంటుంది. దాంతో కీళ్ళ నొప్పులు, వెన్నుముక నొప్పులు తగ్గుతాయని గుర్తించారు. వెదురు బియ్యం తినే వాళ్ళలో కొలెస్ట్రాల్ శాతం తగ్గినట్లు తేలింది. అన్నిటికన్నా వీటికి మధుమేహాన్ని, బీపీని నిరోధించే శక్తి ఉందని గుర్తించారు. ఆయుర్వేద రీత్యా ఇవి పిత్త, కఫ దోషాలను నివారిస్తాయట. శరీరంలోని టాక్సిన్లు బయటకు పోయేలాను చేస్తాయట. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న వెదురు బియ్యాన్ని భారీగా పండించాలంటే అది ఎవరి చేతుల్లోనూ లేదు. అందుకే సహజంగా పండే వెదురు బియ్యంలోని పోషకాలు, ఔషధ గుణాలు ఉండేలా వెదురు బియ్యాన్ని తయారు చేసేందుకు ఓ పద్ధతిని కనిపెట్టారు. లేత
వెదురు ఆకుల నుంచి దాని ఎక్స్ట్రాక్ట్ ను సేకరించి దాన్ని